అంటే సార్ మోత్కుపల్లి గారికి స్పెషల్ గా కేసీఆర్ రాజ్యసభను ఆఫర్ చేశారు, మంత్రి పదవి ఆఫర్ చేశారు అనే చర్చ అయితే జరుగుతోంది. సో ఇది ఎంతవరకు వాస్తవంగా నేను ఒక మాట చెప్పనా, ఆయన నాకు ఏది ఇస్తానని లేదు, నాకు ఇది కావాలని నేను అడగలేదు. ఈ స్కీమ్కు మట్టుకే సపోర్ట్ చేయాలని, సపోర్ట్ చేయమని ఆయన అన్నాడు, నేను సపోర్ట్ చేస్తానని చెప్పాను. సపోర్ట్ చేయమన్న దానికి అత్యంత ఎక్కువ చేస్తా కూడా. అంటే ఈ నడిచే క్రమంలో కేసీఆర్తో కలిసి మీ అడుగులు కూడా ఉంటాయని అనుకోవచ్చా? నేను అనుకుంటున్నా, ఖచ్చితంగా వారితో కలిసి నడవాలని కోరుకుంటున్నాను నేను. వారు కూడా ఆ రకమైన ప్రోత్సాహమే నాకు ఇస్తామని చెప్తున్నారు, ఇస్తారు కూడా అని నమ్మకం నాకు ఉంది. అంటే ప్రోత్సాహం అంటే ఎలా అనుకోవాలి సార్? రాజకీయంగా పనిచేయటానికి సో అంటే అఫిషియల్గా టీఆర్ఎస్ కండువా కప్పుకోబోతున్నారు. పర్వాలేదు, అట్లా ఆయన అవకాశం ఇస్తే దాంట్లో ఇబ్బంది ఏం లేదు నాకు. నేను ఆల్మోస్ట్ నన్ను అందరు టీఆర్ఎస్ అని అంటారు ఈ మధ్యకాలం, ఎప్పుడు బీజేపీ నుంచి బయటకు వచ్చింది కాబట్టి దానికి ఇది కావాల్సినటువంటి అవసరం ఏం లేదు. ఆయన ఏ ప్రోత్సాహం ఇస్తే ఏం చెప్తే అది మా జాతులకు మేలయ్యే పని ఏం చేసినా దానికి మద్దతుగా ఉండి పనిచేద్దామనేది నా కోరిక.